విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయం చేయాలని మానవతా దృక్పథంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం సహాయ నిధికి 15,000 రూపాయల చెక్కును అంబేద్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు జి నాగసత్యనారాయణ, బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వన్నెచింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో గైడెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మన ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన వరద బాధితులు వరదలో బీభత్సం చూసి మా పిల్లలు ప్లస్ మా ఉపాధ్యాయులు ఎస్ఎంసీ కమిటీ ఒక పిలుపు ఇచ్చాం సార్. ఆ పిలుపు ప్రకారం మా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని విద్యార్థులందరూ నిర్ణయించుకుని ఉడత సహాయంగా వాళ్ళు ఒక్క రోజులో ఈ అమౌంట్ని ఒక 10 మందికి స్ఫూర్తిగా కలగజేయడానికి మన విద్యార్థులందరూ వచ్చి మా స్టాఫ్ అందరూ వచ్చి జాయింట్ కలెక్టర్ మేడం గారికి ఈ చెక్ను అందజేయడం జరిగింది. ఇటు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో చేసి మా పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా నిలుస్తుందని తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన టీఎంసీ సభ్యులకి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.